సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పందిల గ్రామంలో గ్రామ మహిళలను నడుంపించారు. సర్పంచ్తో కలిసి బహిరంగంగా మందు సేవించడం మరియు అమ్మకాలను బహిష్కరించారు. ఉల్లంఘించిన వారికి 50,000 జరిమానా వేయనున్నారు. గతంలో జరిగిన మా పందిల్ల గ్రామ సభలో ఏకగ్రీవంగా సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని ఒక తీర్మానం తీసుకురావడం జరిగింది. దానికోసం మహిళలు ఈరోజు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సుమారు 300 నుండి 400 మంది బయటికి వచ్చి తమకు జరిగే కష్టాలన్నింటినీ తాగడం వల్ల ఎన్ని సమస్యలు ఉన్నాయో, నిత్యం వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఎన్ని ఉన్నాయని వాళ్ళు బయటికి వచ్చి ఒక్కసారిగా ఆగ్రహానికి గురి కావడం జరిగింది. అదేవిధంగా పందిల గ్రామంలో ఎవరు కూడా బెల్ట్ షాపుల ద్వారా మద్యాన్ని అమ్మకూడదని, అదేవిధంగా బహిరంగంగా ఎవరు కూడా మద్యాన్ని సేవించవద్దని ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఇది అందరూ చూడడానికి కఠిన నిర్ణయమైనా, కాకపోతే రానున్న భావితరాల వారికి ఇది ఒక చక్కని బాటను చూపేదై ఉంటుందని మహిళలు భావించి ఈరోజు బహిరంగంగా ఒక స్వచ్ఛంద ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో మద్యం అమ్మిన వారికి 50,000 రూపాయల జరిమానా విధించడానికి వీరందరూ ఏకగ్రీవంగా ఒప్పుకున్నారు. అదేవిధంగా బహిరంగంగా ఎవరైనా మద్యం సేవించినట్లయితే మొదటి తప్పుగా వారికి 1,000 రూపాయల పెనాల్టీ విధించాలని అందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేసుకున్నారు. కాబట్టి వీళ్ళందరూ కలిసి ముందుకు వచ్చి ఈ చక్కని నిర్ణయాన్ని తీసుకున్నారు. కాబట్టి వారందరికీ మద్దతుగా ఈరోజు వచ్చి మేము అందరం స్వచ్ఛంద ర్యాలీని నిర్వహించడం జరిగింది. మా పందిల్ల గ్రామంలో మద్యపానం అమ్మడానికి ఎవరు అమ్మకూడదని మేము అందరం వల్ల ముందుకు వచ్చాము. మా సర్పంచ్తో మేము తోడు ఉండి 300 మహిళలతో ముందుకొచ్చి మా ఇంటికాడ మాకు మొత్తం మద్యం తాగడంతో మాకు హాని జరుగుతుందని, 18 సంవత్సరాలు ఉన్న అబ్బాయిలు కూడా తాగడానికి రోడ్డుకు వస్తారు, అవి చూస్తాను కూడా, అవన్నీ ఏం తాగకుండా ఉండాలని మేము వాళ్ళ ధర్నా చేశాము. అది వాళ్ళందరి తోడ్పాటుతో మేము సంతోషం. ఎవరు అమ్మినా స్వచ్ఛంత తీర్మానం స్వచ్ఛంతంగా తీర్మానించుకున్నాము. 50,000 జరిమానా కూడా విధించున్నాము. మా పందిల గ్రామంలో మద్యపాన నిషేధం కొరకు మహిళా సంఘాలు ఉన్న మహిళలందరం పాల్గొని ఏం చేసినామంటే బెల్ట్ షాపులు మొత్తం బంద్ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. చాలా మంది పిల్లలు కూడా మందు తాగి చెడిపోతారని తల్లిదండ్రుల ఆవేదన, అందుకోసం ఇలా జరపడం, అమ్మిన వారికి కూడా 50,000 జరిమానా వేయాలని తీర్మానం చేయడం జరిగింది. మా గ్రామ సంఘం సర్పంచ్ కూడా తీర్మానం చేయడం జరిగింది. మేము కూడా అదే తీర్మానానికి ఒప్పుకోవడం జరిగింది.